హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ టేక్ ఓవర్ ఫ్రెండ్స్ మీకు ముందుగానే చెప్పాం కదా మిషనరీస్ గురించి సి సిరీస్ చేస్తామని సో చైనా కంట్రీ హడ్స్ అండ్ టైలర్ ఆయన గురించే ఈ మొత్తం సిరీస్ మేము చేయబోతున్నాము సో ఈరోజు వచ్చి ఏ వీడియో చేస్తున్నామంటే తన యొక్క బ్యాక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంటే వాళ్ళ తాతి దగ్గర నుంచి వాళ్ళ డాడీ వరకు జరిగిన మొత్తం స్టోరీని మేము ఇందులో నరేట్ చేయబోతున్నాము సో ఫ్రెండ్స్ మీరు మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ శతాబ్దం ఇంగ్లాండ్ దేశంలో జాన్ గారి ద్వారా ఒక గొప్ప ఉద్యమం కలిగింది స్వార్థశక్తి ఒక దేశంలో దుష్టత్వం తొలగించి ప్రజలకు నీతిని కలుగ చేయగలదని ప్రజలు చూశారు ఐరోపా ఖండంలో పారిశ్రామిక విప్లవం ఎంతో రక్తపాతములు దాటి రావాల్సి వచ్చింది కానీ ఇంగ్లాండ్ లో చాలా నెమ్మదిగా మార్పులు కలిగింది దానికి కారణం దేవుడు జాన్ వెస్లీ గారిని ఉపయోగించుకొని అక్కడ ఉజ్జీవాన్ని రేపారు జాన్ వెస్లీ గారు చూపించిన ఉజ్జీవం కొన్ని తరాలుగా ఇంగ్లాండ్లో క్రియలు చేయడం ప్రజలు చూశారు సమయంలోనే ఒక దంపతులు ఇద్దరు మార్మన్స్ పొందారు వారే జేమ్స్ టైలర్ గారు అతని భార్య అయిన బెట్టి పది సంవత్సరాల తర్వాత జాన్ వెస్లీ గారు వారి గృహంలోకి వచ్చి అక్కడ కూటమి జరిపారు ఉద్యోగ కార్యం బలంగా జరుగుతున్న సమయం అది బాండ్స్లీ అనే ఊర్లో మెదడిస్ట్ సంఘం వారు వారే వెస్లీ గారి బృందం వీరింట్లోనే ఆరాధించేవారు కాలంలో ప్రజలు వీరి మీద రాళ్ళు రూపేవారు దెబ్బలు కొట్టేవారు నేలకి ఈడ్చి ప్రాణాలు కోయడిపోయే అంతటి బాధ పెట్టేవారు ఒకసారి గాజు పెంకుల్ని కంట్లో వేసి రుద్దారు కూడా జేమ్స్ గారు క్రీస్తు కొరకు ఏదైనా సహించుటకు సిద్ధంగా ఉన్నారు జాన్ వెస్లీ గారు బృందం క్రీస్తును వెంబడించట్లో బహు ఖచ్చితంగా ఉండేవారు ఏ విధమైన దుర్నీతికి చోటిచ్చేవారు కాదు సువార్త బోధించినప్పుడు ఆ కాలంలో ప్రజలు వీరిని అవమానించేవారు ఎంతో అపహాస్యం చేసేవారు తృణీకరించేవారు అయినప్పటికీ జేమ్స్ టైలర్ గారు వారితో కలిసి ఆ యొక్క సువార్త పని చేసేవారు జేమ్స్ టైలర్ గారు భార్య అయిన బెట్టి మధ్య భర్త బోధించవలసి వచ్చినప్పుడు ఆయనను కాపాడుటకు సేవకు వెళ్ళకండి అని ఆటంకపరిచేటది కాదు వీరిద్దరూ తమకు హింసించేవారిని ప్రతిక్రియ చేయకుండా వాట్ వాళ్ళన్నిటిని సహించి ఓర్చుకునేవారు పెట్టి తన భర్తకు సరైన సహకారిగా ఉండేది ఆమె వారింట్లో స్త్రీల కూటం నడిపించేది యహలోక ఐశ్వర్యం వారికి లేదు కానీ పరలోకంలో వారు దానిని కూర్చుకున్నారు వారికి వచ్చే జీతంలోనే దేవుని కోసం దశంభాగం ఇచ్చే విషయంలోనూ అంతకంటే ఎక్కువ ఇచ్చే విషయంలోనూ ఆనందించేవారు ఇలాగే వారు తమ పిల్లల కోసం పిల్లల పిల్లలకు దైవభయము అను ఒక శ్రేష్టమైన ఆస్తిని విడిచిపెట్టారు వారు జీవించిన మాదిరి మాత్రం వాళ్ళు పిల్లలకు ఎంతగానో మాదిరిని వారి యొక్క హృదయంలో ముద్రించబడే విధంగా వాళ్ళు జీవించారు జేమ్స్ టైలర్ గారి జాస్టపుత్రుడి పేరు జాన్ జేమ్స్ టైలర్ గారు ఆయన జాస్టపుత్రుడు పదిహేడవ సంవత్సరంలో ఉండగా ఆయన మరణించారు జాన్ తన కష్టార్జితంతోనే తన తల్లిని తోబుట్టల్ని పోషించేవాడు జాన్ ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరే మేరీ షపర్డ్ ఆమె స్కాట్లాండ్ చెందిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఒక చర్చలో పాస్టర్ జాన్ మేరీలు జేమ్స్ టేలర్ గారు ఇచ్చిన యొక్క ఆత్మ దీపాన్ని పట్టుకొని తన భక్తిలోను ఆర్థికంగాను వర్దిల్లారు వీరి కుటుంబంలో జన్మించిన బిడ్డలు వారు తగిన వృత్తిని ఎన్నుకున్నారు ఒక కుమారునికి వారి తాతి పేరు పెట్టారు అతనే జేమ్స్ టైలర్ ఈయన వైద్యుడు కావాలని ఆశించాడు కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల రసాయన శాస్త్రం నేర్చుకుని ఔషధములు తయారు చేయడంలో తర్ఫీదును పొందిన వ్యక్తి ఔషధాలను చేస్తూ వాటిని ఆ ఊరిలో అమ్మేవాడు జేమ్స్ టైలర్ గారు శరీర దారుఢ్యం కలిగిన యోధుడు చాలా చురుకైన వ్యక్తి చేతికి ప్రతి పుస్తకం త్వర త్వరగా శ్రద్ధతో చదివి మనసులో జీర్ణించుకునేవాడు లెక్కల్లో ప్రత్యేకమైన నిపుణత కలిగిన వాడు ఏ పని అప్పగించినా ఒక్క లోటు లేకుండా బాగా చేసి ముగించేవాడు పంతొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఆ ఊరిలో వెస్టియన్ సంఘంలో ప్రసంగించిన వ్యక్తి ప్రసంగంలో చాలా జాగ్రత్తగా సిద్ధపరచుకునేవాడు మందుల శోభ ప్రారంభనకు తన తండ్రి ఇచ్చాడు కదా అది జాగ్రత్తతో తన వృత్తిని కాపాడుకుంటూ కొద్ది సంవత్సరంలోనే అనగా ఇరవై నాలుగు ఏండ్ల రాకముందే తండ్రి ఇచ్చిన డబ్బును చెల్లించాడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో వివాహ జీవితంలో ప్రవేశించాడు ఆయన భార్య తన ఇంటిలో జ్యేష్ఠ పుత్రిక ఒక క్రైస్తవ పాఠశాలలో చదివి బహు త్వరలోనే ఒక ఉద్యోగం సంపాదించినామే ఆమె పేరే అమిలియా అమిలియా దైవభక్తి విషయంలో చాలా పటిష్టంగా ఉండేది ఆ యొక్క కుటుంబం కూడా దైవ భయము దానివల్ల వచ్చే సంతోషం మిండిగా ఉండేది జేమ్స్ ఎమాలియాకు ఐదుగురు బిడ్డలను దేవుడు సంతానంగా ఇచ్చారు వారిలో హట్సన్ టైలర్ పుత్రుడు అటు తర్వాత విలియం థియోడర్ లూయిస్ జన్మించారు చివరికి ఒక చిన్న పాప పుట్టింది తన పేరే ఎమాలియా తనంటే హడ్సన్ చాలా ఇష్టం హట్సన్ తల్లి చాలా మృదు స్వభావం కలిగినది ఆమె చాలా చాకచక్యం కలిగిన గృహిణి అశ్రద్ధ అజాగ్రత్త సోమర్తనకు ఆ గృహంలో చోటు లేదు అదేవిధంగా ఆ యొక్క పిల్లలను కూడా తర్ఫీదు చేస్తూ నడిపించేది ఈమె ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు హడ్సన్ టైలర్ పుట్టక మునుపు జాష్టపుత్రుడు నాకు చెందినవాడు అని దేవుడు అతని తండ్రి ద్వారా బోధించాడు ఆ విధంగానే సృష్టికర్త అయిన దేవునికి సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నారు ఆ దంపతులు జేమ్స్ టైలర్ గారికి దేవుని మీద లోతైన విశ్వాసం ఉండేది దేవుని నమ్మదగిన వాడని మాట తప్పని వాడని ఆయన బాగా ఎరిగినవాడు తన బిడ్డలు ఇది తెలుసుకోవాలన్నదే తన వాంచ దీనికోసం జేమ్స్ టైలర్ వారి పిల్లలందరికీ బోధించేవాడు వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి తన ప్రార్థన గదిలో ప్రార్థన చేసేవాడు అలాగే ఎంతో చాకచక్యంగా కుటుంబ ప్రార్థన కూడా ఎంతో ఇష్టంతో శ్రద్ధతో జరిగేది ఆ విధంగానే హడ్సన్ టైలర్ ఆ భక్తిలో పెరగటం మొదలుపెట్టాడు తన తండ్రి బాటలో నడవడం ప్రారంభించాడు జేమ్స్ టైలర్ గారు తన పనిలో చాలా యథార్థంగాను న్యాయంగాను ఉండేవాడు దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తగాను యథార్థంగాను నిర్వహించాలని తన భక్తికి రుజువు అని జాగ్రత్తతో జరిగించేవాడు ఔషధములను తయారు చేసి వాటిని అమ్మేవాడు కొంతకాలం అయ్యేసరికి బాండ్స్ లేలో కట్టడం కట్టే ఒక సంస్థ ఆయనకి మేనేజర్గా పోస్ట్ ఇచ్చింది అందులో ఆర్థికంగా బాగా వచ్చేసరికి ఆయన ఇంకా ఔషధములు తయారు చేసే వృత్తిని విరమించుకున్నాడు తల్లిదండ్రులు ఇచ్చిన భక్తి శిక్షణ ఎంతో ఫలమిస్తుందని మనకు తెలిసిందే అన్న ప్రార్థన విషయంలో సమయాలు లేపబడిన విషయంలో మనం గ్రహించినట్లే హడ్స్ అండ్ టైలర్ వాళ్ళ తండ్రి చేసిన ప్రార్థనల ద్వారా హడ్సన్ అండ్ టైలర్ లేచారు బాల్యమందు నేర్చుకున్న భక్తి స్వచ్ఛమైన భక్తి కలిగిన పిత్రుల దగ్గర నుండి తప్ప మరి వేరొక చోట నుండి వేరొక రీతిగా హడ్స్ అండ్ టైలర్కి లభించలేదు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు చూశారు కదా ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు ఇంకేమన్నా సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీరు సజెస్ట్ చేయండి ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే మీరు లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎలా చెప్పాం కదా రేపు జరగబోయే వీడియోలో ఆయన యొక్క బాల్యం ఆయన ఎలా రక్షించబడ్డాడు ఆ తర్వాత ఆయన ఆయన యొక్క విశ్వాస స్థితి ఏ విధంగా కొనసాగింది అనే విషయం మీద రేపు జరగబోయే వీడియోలో మీకు చూపించబోతున్నాము చేయకండి సో స్టే చేయండి